అమ్మా బాగున్నారా? అమ్మా బంగారు తల్లులు, అమ్మా అందరు బాగున్నారా? పిల్లల కానిచ్చి పెద్దల వరకు బాగుండండి అమ్మా. ఆ అమ్మా నేను మాట చెప్తాను వినండి, మీరందరూ కలిసి నేను ఏది చేసినా కానీ మంచిగానే చేస్తాను, శుభ్రంగా చేస్తాను, చక్కగా మేము చేసుకొని మీరు పెడతాం, మీరన్నీ చూసుకొని మీకు నచ్చింది మీరు చేసుకోండి, చేసుకుంటే ఏదో ఒకటి మీకు బాగలేకుండా అంటూ ఉండదు, బాగున్నాయే పెడతాను, అవి చూసి మీరు చేసుకుంటారని, మీరు ఆనందంగా ఉంటారని, తెల్లగా ఉంటారని, జుట్టు బారుగా వస్తుందని, మందంగా వస్తుందని, మీరు నడుస్తుంటే వెనక జడ చక్కగా ఇలా తిరుగుతుందని నేను ఎంతో ఆనందపడాలని చూసి నేను చెప్తున్నానమ్మా. దసరా శుభాకాంక్షలు. మీరు మరీ మరీ రేపటి కానించి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఆ అమ్మవారికి నేను మొక్కుకుంటాను, మీరు కూడా మొక్కుకోండి. మీరందరూ బాగుండాలని నేను, బాగుండాలని మీరు, మీరు బాగుండాలని నేను, ఎల్లవేళ మొక్కుకుందాం ఆనందం. ఈ 9 రోజులు మాత్రము కరెక్ట్గా కనకదుర్గమ్మకి ఏ పనులతో ఎదురు చూసుకొని దండం పెట్టుకోండి. మీ అందరు పిల్లల జల్లలు, మీ ఇంట్లో బంధుమిత్రులతో సహా అందరూ ఒక ఆరోగ్యం ఉండాలని దండం పెట్టుకుంటారని మరీ మరీ నేను కోరుకుంటున్నాను అమ్మా. ఇప్పుడు నేనేం చేస్తున్నానో అది చూడండి, మీరు ఒకసారి చూడండి అమ్మా. అరటిపండు ఒకసారి ఎలా మగ్గిందో, ఇలా బాగా మగ్గిన అరటిపండు తీసుకోవాలి. మీరు తీసుకొని ఎంత బాగా మగ్గిందో ఒకసారి చూడండి. ఇలాంటి మగ్గిన అరటిపండు తీసుకొని తెచ్చుకోవాలి మనం. తెచ్చుకొని శుభ్రంగా మెత్తగా దీన్ని మెత్తగా ఇందులోనే చేసేసేవాలి. అయిపోద్దులే మెత్తగా, ఎందుకంటే మెత్త మగ్గిన పండే కదా, శుభ్రంగా అయిపోతుంది. కంగారు ఏమి పడ అవసరం లేదు. ఇదిగమ్మా అరటిపండు గుజ్జిది, చూసారా ఎలా మెత్తగా ఉందో. ఇప్పుడు మిర్చిలు వేసుకుంటా. ఇదిగమ్మా అలోవేరా ఒకసారి చూడండి. కొనుక్కుని తెలియకూడదమ్మా దీనికి మాత్రం, ఇంట్లో మన చెట్టుదే తీసుకొని వేసుకోవాలి. మీకు చెట్టు లేకపోతే ఎక్కడో దగ్గర తెచ్చుకోవాలి తప్ప, కానీ కొనుక్కుని డబ్బాలో వేయొద్దు, అసలు దీనికి పని చేయదు. ఇది కూడా చూడండి నేను తీస్తున్నాను. నేను ఎంత తీసుకున్నానో మీరు కూడా అంతే తీసేసుకొని వేసేసుకోండి. అలోవేరా ఒక్కడ ఎక్కువైనా ఏం అవ్వదు, కానీ తీసి మీ కరెక్ట్గా వేసుకోండి. నేను వేసినట్టుగా వేసుకోండి. ఒక స్పూన్ అయింది, ఒక స్పూన్ అమ్మా అయింది. నేను ఒక్క ముక్క తెస్తే ఒక స్పూనే అయింది వేసాను ఇందులో అలోవేరా జల్లు. కొబ్బరి నూనె అమ్మా ఇది, ఒకసారి చూడండి. కొబ్బరి నూనె వేస్తున్నాను 2 స్పూన్లు అమ్మా కొబ్బరి నూనె, 2 స్పూన్లు కొబ్బరి నూనె అమ్మా. పెరుగు, పెరుగు 1/4 కప్పు వేస్తున్నాను. ఒకసారి చూడండి తేనమ్మా వేస్తున్నాను చూడండి, 1 స్పూన్ తేనె వేస్తున్నాను. ఇదిగమ్మా చూడండి ఇటు ఇటు మన ఈ ట్యాబ్లెట్ ఈ మెడికల్ షాప్లో దొరుకుతాయి మీకు, ఒకటి తెచ్చి వేసేసుకోండి. అమ్మా ఇవన్నీ కలిసి ఇప్పుడు మిర్చి పట్టుకొని వద్దాం చూడండి. ఇదిగమ్మా చూడండి మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీరు మీరు మాత్రం మెత్తగా చేసుకోవాలి పేస్ట్ మాత్రం. అమ్మా చూసారు కదా రెడీ అయింది, ఎలా చేశానో మీరు చూసి అలా చేసుకోవాలి. కానీ చేసే ముందే చేయాలా అది చెప్తా ముందు. ఇది ఇప్పుడు ఇంత చేసిన దీనికి మీరు ఏమన్నా ఇంకొక రకంగా ఫలితం చేశారంటే మనకి ఏవి శుభ్రంగా జరగవు. కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయాలి. ఏంటంటే మీరు తలకే పోసుకుంటారో ముందు రోజు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ ఇది రాసుకుంటే ముందు మాత్రం చిక్కులు ఉండకూడదు తలకి. తల చక్కగా దువ్వుకోవాలి, 2 వైపులు దువ్వుకొని చక్కగా నీట్గా ఎంట్రిక్ ఎంట్రిక్ కనబడినట్టు ఉండాలి. ఉన్న తర్వాత ఇది పెట్టుకోవాలి శుభ్రంగా. మామూలు ఇక్కడక్కడ కాదు, ఫస్ట్ ఇక్కడ మొదలుపెట్టి ఇలా 4 వైపులు ఇలాగ కింద వరకు ఎంట్రికలకి కూడా, ఎంట్రికలు కూడా చేతి మీద తనుకొని కూడా దాన్ని ఇలా 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 పాముకొని నీట్గా పెట్టుకునే తర్వాత
చుట్టూరు తిప్పి ఇక్కడ ఏదైనా మీరు బ్యాండేజ్ పెట్టుకుంటారు కదా పడకకుండా బిర్రగా ఉండడానికి అలా పెట్టేసుకొని గంట ఉంచుకోవాలి గంట ఉంచుకున్న తర్వాత మీరు తలకు తానం చేసుకోవడానికి వెళ్తారు కదా మీరు ఏ సాంప్ వాడుకుంటున్నారో నాకు తెలియదు కదా ఆ సాంప్తో వాడుకోండి కండిషనల్ సాంప్తోనే వాడుకోండి మీ కాదాలు అది వాడుకోండి ఇది మాత్రం కరెక్ట్ పెట్టి దానికి ఇది దేని పనికి వస్తుందా నేను చెప్తా కానీ నెలకు రెండు రోజులు రెండు సార్లు మాత్రం కంపల్సరీ చేస్తేనే దీని ఫలితం అనేది మీకు కనిపిస్తుంది లేకపోతే కనిపించదు నేను చెప్పేది ఎంత కష్టపడి అవన్నీ వేసి మీకు చేసినందుకు మీరు ఎంత కష్టపడి మీరు చేసుకుంటే మీకు అంత ఫలితం వస్తుంది అర్థమైంది కదా నేను చెప్పింది మీ నేను పెద్దదన్ను నేను చెప్తున్నాను అది నిజమా సత్యం అచ్చ సత్యం అయితేనే చెప్తా లేకపోతే లేదు నిజంగా చెప్తా అయితే ఇంకా ఈ జుత్యాలు అవుతుంది దేనికి పెద్దమ్మ ఇదని మీరు అడుగుతారు కదా అది నేను చెప్పాలి కదా మరి నాకు ఇది ఎలా నీకు తెలుసు పెద్దమ్మా అని అడగచ్చు మీరు నాకు అన్నీ తెలుసు కానీ ఈ ఒక్కటి మాత్రం నాకు డాక్టర్మ్ గారు ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఆవిడ ఇది ఎప్పుడు పెట్టుకుంటుంది ఆమె తల దగ్గరికి వెళ్ళి చూస్తే నేను మా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు ఆ తల చూసేటప్పుడు ఇటు తిరిగితే ఇటు పడుతుంది ఇటు తిరిగితే ఇటు పడుతుంది అమ్మ నువ్వేం పెట్టుకుంటావో అంత బాగా పడుతుంది కదా అని అడిగా అడిగితే నాకు ఇవన్నీ చెప్పి ఇచ్చిందన్నమాట అందుకని మా పిల్లలు పెట్టుకుందామని నేను ఇచ్చేసాను కాకపోతే మా పిల్లలతో అంటే మీరు కూడా నా పిల్లలే కదా అందుకని మీకు చెప్తామని నేను చెప్తున్నాను మీరు ఇది డాక్టర్ చేసిందన్నమాట మీకేమీ పర్వాలేదు శుభ్రంగా పెట్టుకోండి ఇలాగ పనిచేస్తుంది అంటే అలా పనిచేస్తుంది ఏంటంటే ఇప్పుడు పనిచేసేది దృఢంగా ఉంటుంది లావుగా ఉంటుంది కుర్రులు మందంగా వస్తాయి బారుగా వస్తుంది చుండ్రు ఉండదు ఏమీ ఉండదు అసలు మీకేమైనా జుత్తు రాలుతుందమ్మా జుత్తు కానీ రాలి లేకుంటే చెప్పండి నాకు ఇట్లు ఇంతలో జుత్తు రాలేదు కూడా ఇదే మీరు పెట్టుకున్న తర్వాత జుత్తు ఒక ఎంట్రీ కూడా రాదు జాగ్రత్తగా మీరు ఎప్పుడు మీరు ఇది పెట్టుకునే తల చక్కగా ఎంట్రుకులు దూకొనే పెట్టుకోవాలి అమ్మా మీకు ఈ వీడియో నచ్చితే పెద్దమ్మ చేసిన అన్ని మీకు నచ్చితే పెద్దమ్మని ఎప్పుడు కూడా వదలొద్దు వదలొద్దు ఒక మీరు ఎప్పుడైనా కానీ నాకు లైక్ ఇచ్చి పెద్దమ్మని చూసుకోండి అమ్మా సపోర్ట్ మీరే కదా సపోర్ట్ ఉంటారు కదా ఎల్లవేళ నాకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.